జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. మహమ్మారి మళ్ళీ కోరలు చేస్తుంది. సుమారు 7.5 పాటు జనాన్ని పట్టి పీడించిన కరోనా మరోసారి పంజా విసురుతుంది. కేసుల సంఖ్య పెరగడమే కాదు, మరణాలు కూడా సంభవించడం చూస్తుంటే గతంలోని భయాలు వెంటాడుతున్నాయి. మెల్లగా ప్రారంభమైన ఈ కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. దీంతో ప్రజలు మళ్ళీ కరోనా మహమ్మారి పట్ల భయంతో వణికిపోతున్నారు. పెరుగుతున్న కేసులతో మరోసారి ఆంక్షల మధ్య జీవనం సాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు వచ్చిన కరోనా తర్వాత తగ్గినట్టే తగ్గి మళ్ళీ విడతల వారిగా పంజా విసురుతుంది. మొదటి వేవ్లో ఎందరో ప్రాణాలు తీసిన మహమ్మారి తగ్గినట్టే తగ్గి సెకండ్ వేలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక ఒమిక్రాన్ రూపంలో ఒకసారి అందరినీ భయపెట్టింది. ఇప్పుడు మళ్ళీ కొత్త రూపం సంతరించుకొని మళ్ళీ ఆందోళన కలిగిస్తుంది. తాజా వేరియంట్ JN1 ప్రపంచాన్ని వణికిస్తుంది. సింగపూర్, చైనా వంటి దేశాలతో పాటు ఇప్పుడు ఇండియాలో కూడా వేగంగా విస్తరిస్తుంది. దేశంలో తాజాగా 412 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4170కి చేరుకుంది. కేరళలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు ఆంక్షలను విధించింది. మరోవైపు కొత్త వేరియంట్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. ఇక ఆదివారం వరకు దేశంలో 63 JN1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గోవాలో ఒకే రోజులో 34 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గోవాతో పాటు మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 JN1 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాలను కరోనా భయం వెంటాడుతుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో కరోనా మరణాలు సంభవించడం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో తాజాగా 8 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 63కు చేరుకుతే కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో పలువురు కరోనా చికిత్స పొందుతున్నారు. ఏపీలో కూడా ఓ మహిళ కరోనాతో మృతి చెందింది. KGS ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది. మంగళవారం ఒక్కరోజే ఏపీలో 6 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 29కి చేరాయి. విశాఖ జిల్లాలో 5, శ్రీకాకుళం జిల్లాలో 1 నిన్న కరోనా మహమ్మారి బారిన పడ్డారు.